అన్నట రోజున రైతుల కోసం తెలుగుదేశం అనే యాత్రకు శ్రీకారం చుట్టిన అబద్ధాన్ని నిజం చేసే దాంట్లో ఆస్కార్ అవార్డు పొందినటువంటి పరిటాల సునీత రైతుల కోసం పాదయాత్ర చేస్తూ రైతులకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదో అన్యాయం చేస్తాంది అనే తప్పుడు కూతలు మాట్లాడుతున్నటువంటి పరిటాల సునీతకు అప్పటి ప్రభుత్వం నువ్వు మంత్రిగా ఉన్న టైంలో నువ్వు రైతుల కోసం ఏదో పంట కాపాడడానికి రక్షక తడులు అనే పేరుతో రైన్ గన్నులను ఒక గుంత మాదిరి తీసి అక్కడ నీళ్లు పెట్టి రైన్ గన్నును పెట్టి చుట్టూ రెండు చుట్టు తిప్పి ఓ కొల్లకి పంట పండుతాంది అని చెప్పినటువంటి అబద్ధ మంత్రిని మీరు కానీ రైతులకు అలాగ కూడా మేలు జరుగుతుంటే ఓర్చుకోలేని మంత్రివి కూడా నువ్వే ఎందుకంటే ఆ రోజు ఆ రక్షక తడులను కూడా ఉచితంగా చేస్తుంటే ఆ ఉచితంగా చేస్తుంటే రైతులకు దాని విలువ తెలియలేదు రైతులు ఆ రోజు ఈ రాప్తాడి నియోజకవర్గ వర్గంలో కష్టకాలంలో ఉన్నారు అలాంటి టైంలో కూడా మీరు రైతులతో ఈ నియోజకవర్గంలో ఎకరాకు 150 రూపాయలు చొప్పున నువ్వు వసూలు చేసినావు ఇది సాక్ష్యాధారాలతో సహా మా దగ్గర ఉంది ఇది వాస్తవమా కాదా ఆ రోజు అన్నదాతలను ఒక్కొక్క ఎకరాకు 150 రూపాయలు చొప్పున వసూలు చేసినాడు ఇదే సాక్ష్యం దానికి నువ్వు రైతుల గురించి మాట్లాడతావు పోనీ రైతులకు ఏమైనా న్యాయం చేసినావంటే ఎప్పుడు నీ న్యాయం చేసిన పాపన పోలే ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో రైతులకు ఈరోజు పంట వేస్తే వారం లోపల ఇక్కడ ఉన్న ఎంపీఓలు కానీ ఏఓలు కానీ పోయి అక్కడ పంట నమోదు చేసి దాన్ని రికార్డు పూర్వకంగా చూపించి పంట నష్టపోయిన వెంటనే ప్రతి రైతుకు సహాయం అందేటట్లుగా చేసినటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే కాకుండా పంట తోటలకు కానీ ఆర్టికల్చర్ ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో మీ అంటి నడుస్తున్నటువంటి పాదయాత్రలో నడిచిన ప్రతి రైతును గుండెల మీద చేయేసుకుని చెప్పమని నాకు ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ పడలేదు అని మీ ఇంటిలో మీ రక్త సంబంధికులకు కూడా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పడింది ఇది వాస్తవమా కాదా అలాగే మా ముఖ్యమంత్రిని గురించి మీరు రౌడీ ఫ్యాక్షనిస్ట్ అని చెప్తున్నారు రౌడీను ఫ్యాక్షనిస్ట్ అనేది ఈ నియోజకవర్గంలోనే కాదమ్మా ఈ రాష్ట్రంలోనే అడిగితే చెప్తారు ఎవరు ఫ్యాక్షనిస్ట్ ఎవరు రౌడీ కోరు ఎవరు జనాలను చంపి పీడించి పిప్పి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దాని కేర పరిటాల అది ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు మళ్ళా కొత్తగా ఏం చెప్పాల్సిన పని లేదు నీ అక్కడ అబద్ధాలు చెప్పలే లేని ఉన్నట్లుగా సృష్టించలే ఇదే పని నువ్వు జరిగి నువ్వు నడిచినటువంటి పాదయాత్ర నడిచినటువంటి గ్రామాల్లో నీళ్లు ఎంత మాత్రం వచ్చినాయని నీకు తెలుసు మేము నిన్నటి ప్రెస్ మీట్లో కూడా చెప్పినాం అమ్మ తల్లి నువ్వు పాదయాత్ర చేస్తున్నావు నువ్వు మా ఎమ్మెల్యే తోపతి ప్రకాష్ రెడ్డి గారు ఇచ్చిన నెలలో నడుస్తున్నావు అమ్మ తల్లి నువ్వు ఆడమనిషి ఆడపడతావు రోజు జాగ్రత్తగా రామ్మా అని కూడా చెప్పినాం ఆ మాటను నువ్వు వండుకొని ఆ చెక్ డ్యాములు నేనే కట్టినాను అని ఇంత అబద్ధం చెప్తావు మేము నువ్వు తల్లి అవి అప్పటికే వైఎస్ఆర్ అప్పటికే ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఆ రోజే ఆ చెక్ డ్యాములు కలెక్టర్ సోమేశ్వర కుమార్ ఉన్నాడు ఇక్కడ పనిచేస్తున్నాడు అప్పటికే ఆ చెక్ డ్యాములు కట్టినారమ్మ తల్లి నువ్వు నేనేదో కట్టినాను చేసినాను అని చెప్తున్నావు ఇంత అబద్ధం చెప్పితే ఎట్లమ్మా ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆంధ్రీ కాలనీ అన్నింటి ఇట్లే వృద్ధం ఇట్లా ఈ చెరువుల మీద పోయి నాగలమడుకు వంక ఆడ డ్యామ్ నింపుకొని పేరూరు డ్యామ్ కనీసం ముక్కాలు పేరూరు డ్యామ్ నీళ్ళు తెచ్చినాడు ఆ రోజుట్లో కరువు కాటకాలు ఉన్నాయని చెప్తున్నావు అప్పుడు ఎండిన పేరూరు డ్యామ్కి నీళ్ళు తెచ్చినాడు ముక్కాలు భాగం మళ్ళీ తరువాత మీరు కరువు అంటున్నావు కరువు చంద్రబాబు పరిటాల సునీత కోడబిల్లలు ఉన్నట్లా కానీ మా ఎమ్మెల్యే గారు చేసిన కష్టానికి వరుణదేవుడు కూడా కరుణించి ఆయన ఆశీర్వదించి
మళ్ళా తర్వాత ఒక రెండు నెలలకి నీళ్ళు వచ్చి పేరు డ్యాము గేట్లు ఎత్తేసినారు. ఇంకో జాతీయ ఫ్యాక్టరీ అప్పుడు కమిషన్లు అడిగితే పోయిందని చెప్పి మాత్రమే ఉంటుంది. 2018లో జాకీ పోతే కమిషన్లు అడిగిపోయినది అని చెప్తావు. 2018లో నువ్వా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా, జగన్ రెడ్డా, ఇవన్నీ జనాలకు తెలుసమ్మా. ఎందుకు ఊరికే నటన చేస్తావు? నటన చేసి జనాల్ని మభ్యపెట్టి ఏదో నీ ఓట్లు రాల్చుకోవడం కోసం నీ యాక్షన్లన్నీ నీ కార్యకర్తలను ఇవన్నీ మీ కార్యకర్తలను అడగండి, మేము ఎంత పని చేసినాము ఏం కదా, మీ కార్యకర్తలు ఇళ్ళకి వచ్చి తిరుగుతున్నాం కదా, మీ కార్యకర్తలే మమ్మల్ని స్వాగతిస్తున్నారు, ప్రతి ఊర్లోనే గడప గడప తిరుగుతున్నాము, ఎంత వచ్చినాయి ఏం కదా, ఎన్ని సంక్షేమ పథకాలు అందినాయి అవి చూడండి, మీ అక్కడలో మాకేం జన్మభూమి కమిటీలు అంట అవంటివంటి ఏం లేవు. డైరెక్ట్ బటన్ సీఎం అని నువ్వే పేరు పెడుతున్నావు కదా. మా సీఎం గారు ఎవరు ఎవరు మధ్యలో దళారులు లేరు. మా జగనన్న అక్కడ సచివాలయంలో కూర్చొని అక్కడ బటన్ ఒత్తితే ఇక్కడ జనాలు అకౌంట్ లేకొస్తున్నాయి. నీ అక్కడ జన్మభూమి కమిటీలు పెట్టి రే ఆ డబ్బులు తీసుకుంటారా మా ఇంటికాడికి అని చెప్పి ఇట్లాంటివన్నీ ఏం లేవు. అవన్నీ లేక మీ ఇవన్నీ ఓడ్చుకోలేక మీ విధానాలు మా విధానాలు జనాలకు నచ్చి మమ్మల్ని ఇంకా రాబోయే ఎలక్షన్లో కూడా 2024 ఎలక్షన్లో కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం మేము. నువ్వు సర్వే చేయించుకున్నావు అది కూడా తెలుసు మాకు. నువ్వు సర్వే చేయించుకున్నా కూడా నీకు లేదు కాబట్టి నువ్వు జనాల్లో నా ఉనికిని కోల్పోతున్నావు అనే ఉద్దేశంతోనే నువ్వు ఈ పాదయాత్రలకి దీనికి తెరలేపోవు. సరే జనాల్లో తిరుగుతుండవు, జనాలకి ఏదైనా మంచి చెప్పు, నీకు చేతనైతే నీ ట్రస్ట్ ద్వారా డబ్బులు ఏదో ఆర్థికంగా ఉండేదానికి సాయం చేయి. పట్టుకొని నువ్వు ప్రకాష్ రెడ్డి ఏం చేయలే, ఏం అభివృద్ధి చేసినా ఏంటి కనపలేదా మా అభివృద్ధి ఊర్లో? నువ్వు ఊర్లే కడుగు పెడతానే సచివాలయము, గ్రామ సచివాలయము, రైతు భరోసా, హాస్పిటల్లు ఇవన్నీ నీకు కనపడవా? అంతలాగా కనపడుతూనే ఉండే కదా వర్క్లు. ఇంకా టైం ఉంది, ఎన్ని తొక్కులాడతావు? ఇంకా 2 ఇయర్స్, ఇంకా ఎలక్షన్ పోయి ఇంకా 2 ఏళ్ళు ఉంది, 2 ఏళ్ళలో ఇంకా ఎంత అభివృద్ధి జరుగుతుందో చూడు. ఇంకా మా అన్న సొంత ఖర్చులతో బోర్లు వేస్తున్నారా, బోర్లు చూస్తున్నావు? మొన్నటి దినం మాజీ మంత్రి వారి పరిటాల సునీత గారు రాప్తాడు మండలంలో రైతుల పేరిట పాదయాత్ర చేశారు. అది ఎలా ఉందంటే రైతు పాదయాత్ర కన్నా రాష్ట్రంలో కనపడకుండా పోయిన తెలుగుదేశం పార్టీ ఉనికి యాత్రలా ఉంది. ఎందుకంటే 2019లో జగనన్న దెబ్బకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. అలాగే ప్రకాష్ రెడ్డి అన్న దెబ్బకు రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కోటలు బీటలు వారి 25,000 ఓట్ల పైచికల మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. తన క్యాడర్ చెల్లా చెదరైన నేపథ్యంలో వాళ్ళ కోసం ఈ పాదయాత్ర ఉంది కానీ రైతుల కోసం కాదు. ఎందుకంటే ఏ పొలంలోకి పోలేదు, ఏ రైతు వచ్చి మాకు ఈ సమస్య ఉందమ్మా చెప్పుకోలేదు. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో రైతులంతా సుభిక్షంగా ఉన్నారు. మొన్ననే జగనన్న చెన్నకొత్తపల్లికి వచ్చి 110 కోట్లు రైతుల కోసము పంటల బీమా విడుదల చేశారు. రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. జలకళ అయితేమి, ఉచిత బోర్లు ప్రకాష్ రెడ్డి గారు సొంత నిధులతో అయితేమి, అన్నీ కూడా రాప్తాడు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇంకా వేరే ఏమీ వాళ్ళకి లేదు, వాళ్ళ క్యాడర్ని ఒక చోట చేర్చుకున్న దానికి. అందుకోసమే పరిటాల సునీత గారు వాళ్ళ క్యాడర్ నిలుపుకునే దాచుకోసమే ఈ పాదయాత్ర తెలుగుదేశం ఉనికి యాత్రలా ఉంది ఇది. అమ్మా పరిటాల సునీత, నువ్వు రైతులకు ఏమైనా చేసింటే కదమ్మా నీకోసం వచ్చేది రైతులు, నువ్వు ఏమీ చేయలేవు. ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని ఆల్మోస్ట్ మర్చిపోయినారు అందరూ, రైతులే కాదు మీ క్యాడర్ కూడా మర్చిపోయినారు. ఎలాగోలాగా ఏదో ఒక విధంగా మీరు ప్రజల్లోకి రావాలని చెప్పేసి రైతుల పేరు చెప్పుకొని వస్తున్నారు. రైతుల పేరు చెప్పుకునే అర్హత మీకుందా అని అడుగుతున్నాను. ఎందుకంటే రైతులకి ఏది ఉచితంగా ఇవ్వకూడదు అన్న మీరే రైతుల కోసం ఈరోజు రావడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఇన్ని రోజులు మీ మాయ మాటలతో, మీ అబద్ధ హామీలతో, అలాగే మీ బెదిరింపులతో ఎలాగో నెట్టుకొచ్చినారు. 2019 నుంచి ప్రజలంతా గమనించి ఇలా కాదు, ఒక మంచి యువకుడు కావాలని మా అన్నకు అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. కాబట్టి ఏదైనా ఉంటే రైతులకు మీరు ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటున్నారు? మేము ఇలా ప్రకాష్ రెడ్డి కంటే మేము ఇలా చేయాలనుకుంటున్నాము, మేము ఇంత డబ్బు వెచ్చిస్తున్నాము, మేము సొంత నిధులతో పెడుతున్నామని చెప్పుకోండి. కానీ రైతుల గురించి మాట్లాడే తర్వాత పరిటాల కుటుంబానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదని తెలియజేస్తున్నాం. మొన్నటి రోజున మాజీ మంత్రి పరిటాల సునీత గారు
పాదయాత్రలో పాదయాత్ర కాదు మహానటి మహానటి యాత్ర మహానటి పాదయాత్ర ఆమె మా రాప్తాడు గ్రామంలో మా ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న గారి గురించి రౌడీ ఫ్యాక్షనిస్ట్ గూండా అనడం నీకు సమాజితం కాదు మా నాయకుడు రౌడీ గూండా అయితే నీకే గవర్నమెంట్ వచ్చిన మరుక్షణమే గన్మ్యాన్లు ఇవ్వడమ్మ తల్లి నీకి వన్ ప్లస్ వన్ ఉంటే టూ ప్లస్ టూ చేసిన ఘనత మా జగనన్న గారమ్మ అధికారిని గుర్తుపెట్టుకో నువ్వు ఒకసారి మీరు బాగుండల్లా మీరు బాగా తిరగల్లనే ఉద్దేశంతోనే టూ ప్లస్ టూ గన్మ్యాన్లు ఇచ్చినాడమ్మ తల్లి నీకి తరువాత మా చంద్రన్న రైతులకు క్షణాసాయం చేసినాడు అన్నావు క్షణాసాయం చేసినాడు తల్లి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు కరెంటు బిల్లులు కట్టకపోతే స్టార్టర్ పెట్టెలు పిక్కపోయి పోలీస్ స్టేషన్లో పెట్టింగ్ లేదమ్మా అది గుర్తు రాలేదా తల్లి నీకు రైతులను స్టేషన్లో పెట్టిండేది నీకు గుర్తు రాలేదా తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని నాశనం చేస్తాందా ఫస్ట్ మీ పార్టీ నాశనం చేస్తాను తల్లి రైతాంగాన్ని ఎంతమంది మోనోక్రోటోపాస్ మందు తాగి చనిపోయినారు ఎంతమంది ఉరేసుకొని చనిపోయినారో ఒకసారి మీ ఏబిఎన్ ఛానల్ నుంచి లిస్టు తెప్పించుకో తల్లి నీకు అర్థమవుతుంది మొన్నటి రోజున మాజీ మంత్రివర్యులు పట్టాల సునీత గారు రైతు యాత్ర పేరు మీద మా రాప్తాడు మండలంలో యాత్ర చేసినారు ఆ యాత్రలో భాగంగా బట్ ఎంతమంది రైతులు మాకు అన్యాయం జరిగిందనే మాజీ మంత్రి కాబట్టి ఏమన్నా సహాయం చేస్తుందని అర్జీ ఇచ్చినారో లేకపోతే ఈ తెలుగుదేశం వల్లే ఈ రకంగా దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో రైతు యాత్ర అని వాళ్ళు పెట్టుకొని ఏర్పాటు చేసుకున్నారు అది వాళ్ళకే తెలుసు ఏది ఏమైనా కానీ ప్రకాష్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో మంచి పేరు వస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తున్నాడు గతంలో మీరు అడ్డుకున్న రామగిరికి కూడా వచ్చి ఆ రోజుల్లోనే మరి రాజీవ్ గాంధీ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ రోజుల్లోనే బోర్డు ఏర్పాటు చేసి చాలామందికి ఉపాధి కల్పించారు రైతులకి రైతు బాగుండాలా తద్వారా అందరూ బాగుంటారనే ఉద్దేశంతో మా ప్రియతమ ఎమ్మెల్యే తోగత్తి ప్రకాష్ రెడ్డి గారు అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ఆ ఏర్పాటు చేస్తున్నాడు మరి గవర్నమెంట్ ఇచ్చే జలకలే కాకుండా మరి సొంత నిధులతో నియోజకవర్గంలో 6,000 బోర్లు ఏర్పాటు చేసేయడానికి మా రైతులు బాగుండాలనే ఉద్దేశంతో 6,000 బోర్లు సొంత నిధులతో ఏర్పాటు చేసే శంకుస్థాపన చేసి మా మండలంలో కూడా ఇప్పుడు కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉంది ఈరోజు కూడా బోర్లు వేస్తున్నారు అది మీకంతా తెలిసి ఏదో విధంగా మీకు ఏమీ లేదు కేవలం రైతులు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే మీరు ఈ డ్రామాకు తెరదించినారు మీరు రైతులకు సహాయం చేయండి కానీ ఇప్పుడు రైతులకు వస్తుంటే దాన్ని మీరు అభాండాలు వేసి ప్రకాష్ రెడ్డి మీద ఏదో అపవాదాలు చేసి మీరు అభాండాలు వెళ్ళి అనుకుంటున్నారేమో మీరు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఎవ్వరూ లేరు దయచేసి ఇదంతా గమనించాలి మీరు గమనించి రైతులు కూడా ప్రకాష్ రెడ్డికి అన్ని విధాలా ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి మరొక్కసారి కూడా రైతులు ఆదరిస్తారని మీరు రైతుల్ని మోసం చేయొద్దండి మీ దగ్గర ఉంటే రాజకీయ డ్రామా ఆడుకోండి కానీ రైతులతో డ్రామా ఆడుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్నటి రోజున పరిటాల సునీత గారు ఏదైతే పాదయాత్ర రైతుల పేరిట దగా పాదయాత్ర ఇది మెగా పాదయాత్ర మాదిరి దగా పాదయాత్ర రైతుల్ని మోసం చేయడానికి ఇప్పుడు ఇదొక తెరగా లేపుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తూ గతంలో పరిటాల సునీత గారు ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు
రాప్తాడు నియోజకవర్గాన్ని మరియు ఎక్కడన్నా కానీ స్టేట్లో ఏ పాలసీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ మరియు మీరు కానీ ఎక్కడ కూడా రైతుల పక్షపాతం నిలబడినటువంటి పాపం లేదు కాబట్టి దాని గురించి ఎక్కువగా చెప్పాల్సిన పని లేదమ్మా. మేము సూటిగా ఒకటే ఒక మా అన్న నిన్న ప్రకాశన్న గారు ప్రశ్నిస్తూ మిమ్మల్ని ఒకటే ప్రశ్న చేశారు, నన్నన్న చంపండి లేదా నా క్యారెక్టర్ అసాసినేషన్ చంపండి అంతే తప్ప నేను నా బతికున్నంత వరకు చివరి రక్తం బొట్టు వరకు కూడా ఆయన రైతుల కోసమే తపన పడే వ్యక్తుల్లో నెంబర్ వన్ క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారంటే మన తోపుదొర్తి ప్రకాశ్ రెడ్డి అన్న గారు అని చెప్పేసి సగర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు అందరూ కూడా ఎంతో రైతులు ఆశ్రయిస్తున్నారు. ఏ ఒక్క బీసీని కానీ ఏ ఒక్క ఎస్సీని కానీ ఏ ఒక్క మైనార్టీని కానీ మీరు ఎదిగించిన పాపం లేదు కాబట్టి మేము సూటిగా ఒకటే ప్రశ్న చేస్తున్నాము. అయితే రాప్తాడు హెడ్ క్వార్టర్లో మీరు వచ్చి బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పేసి మా పార్టీ తరఫున అందరం కూడా మేమందరం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ నోరు అదుపులో పెట్టుకొని కార్యకర్తలతో మీరు మిమ్మల్ని చూశారు, ఆయన బాబుని చూశారు. బాబు రావాలంటే జాబు రావాలా, జాబు రావాలంటే బాబు రావాలా, కర్మ రావాలంటే మనం చంద్రబాబు ఓటు వేయాలా. ఆ కర్మ తప్పిస్తే మీరు దయచేసి అందరికీ రైతులకు కానీ అందరికీ చెప్తున్నాము, ఇదొక్క ఛాన్సు మన జగనన్నకు మరియు మరొక ఛాన్స్ మన ప్రకాశానికి ఇస్తే రాప్తాల్లో ఈ పొద్దు మన ఆల్మూర్ దగ్గర తీసుకెళ్తే 6,000 మందికి పాడి పరిశ్రమకు పూర్తిగా సొంత నిధులతో ఈ పొద్దు స్వయం ఉపాధి కల్పించే పరిస్థితి వస్తుంది. రేపు డిసెంబర్ 21వ తారీఖున కూడా ఓపెనింగ్ చేస్తామంటున్నారు, అక్కడనే 6,000 ఇల్లు నిర్మిస్తున్నారు. మరి ఇక్కడ రాప్తాడు దగ్గర జాకి వెనక పక్క ఒక 700 ఇల్లు రెడీ అవుతున్నాయి. కాబట్టి మీరు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్ని ఇల్లు మీరు శాంక్షన్ చేశారో మేము కూడా చూసాము. ఒక 30 నుంచి 35 లోపల ఇల్లు కట్టింటే కూడా ఆ కర్మ లేదు కాబట్టి మీరు ఈ పాదయాత్రలో అవన్నీ చుట్టేసుకొని ఇంటికాడ కూర్చోవడం మంచిదని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.